గ్రామ వార్డు సచివాలయాల్లో డీడీఓలుగా వీఆర్ఓలను జీవో నెంబర్ 2 ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించడం పట్ల రామచంద్రపురం వీఆర్ఓల సంఘం ఆధ్వర్యంలో రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల వీఆర్ఓల సంఘం అధ్యక్షులు పంపన విష్ణుమూర్తి మాట్లాడుతూ, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి వీఆర్ఓ వ్యవస్థకు పునర్జన్మని ఇస్తే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెవెన్యూ వ్యవస్థకు ప్రాణం పోశారని అన్నారు. ఈ జీవో ప్రకారం గ్రామ సచివాలయంలోని సచివాలయంలో ఉద్యోగులకు వాలంటీర్లకు వీఆర్ఓలు డీడీఓలుగా వ్యవహరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వీఆర్ఓలు సంఘం గౌరవ అధ్యక్షులు మనోహర్, మండల వీఆర్ఓలు సంఘం జాయింట్ సెక్రటరీ పిండిప్రోలు సాయి ప్రతిమ, పెంకే సత్యనారాయణ, వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన ఈ జీవో నెంబర్ 2 వల్ల వీఆర్ఓస్కి మంచి గురుతరమైన బాధ్యత అప్పగించారు. వారి తండ్రి గారు ఈ రెవెన్యూ వ్యవస్థని పునరుద్ధరించారు. ఈయన ఆ రెవెన్యూ వ్యవస్థకి ఇంకా బీజం వేసి ప్రాణం పోసి ఈ రెవెన్యూ వ్యవస్థని బతికించారు. ఆయనకి సీఎం గారికి వీఆర్ఓలందరూ కూడా ఎల్లవేళలా వాళ్ళ కుటుంబానికి అంటే వాళ్ళ నాన్నగారికి వారికి వీఆర్ఓస్ అందరూ కూడా ఎల్లవేళలా జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామండి. అలాగే సీఎం గారు ఇచ్చిన ఈ యొక్క గురుచరమైన బాధ్యతను ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా అందరూ కూడా కర్తవ్యమునంతా నెరవేరుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామండి. అలాగే భవిష్యత్తులో సీఎం గారు ఏమిచ్చినా సరే వీఆర్ఓలందరూ కూడా చాలా శ్రద్ధతో చేస్తామని తెలియజేస్తున్నామండి.